హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో మరియు తెలంగాణలో వీటి ధరలు అయితే భారీగా పెరిగాయి. సో ఏ ధరలను రాష్ట్ర ప్రభుత్వం వారు మరియు కేంద్ర ప్రభుత్వం వారు పెంచారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్దామండి. తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడులో ఇవాళ సిమెంట్ రేట్లను పలు కంపెనీలు పెంచాయి. 50 కేజీల బస్తాపై 10 నుంచి 30 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. వాటిలో అల్ట్రాటెక్ సిమెంట్, దాల్మియా, రామ్కో, ఏసీసీ, అంబుజా, చెట్టినాడ్, సాగర్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్ తదితర సంస్థలున్నాయి. పెరిగిన ముడి సరుకుల ఖర్చులకు అనుగుణంగా రేట్లు పెంచినట్లు తెలిపాయి. దీనివల్ల నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల రంగాలపై ప్రభావం పడనుంది. అలాగే మన దేశంలో పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయంటూ మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగిందండి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. $71 ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి $75 చేరింది. ప్రపంచంలో 3వ వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడి చమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. సో మొత్తంపై వీటి ధరలు పెరిగిన కారణంగా ప్రజలపై చాలా ప్రభావం పడనుందండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.